హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మాన్కి వ్లాగ్స్. అండ్ ఇప్పుడు రీసెంట్గా 3 సబ్జెక్టులు వదులుకునే ఆప్షన్ కోసం తెలంగాణ ఎస్బీటీఈటీ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో మీరు తెలంగాణ ఎస్బీటీఈటీ వెబ్సైట్కి వెళ్ళగానే అక్కడ మీకు ఈ విధంగా కనపడుతుంది. ఇందులో మీరు సర్వీసెస్లోకి వెళ్ళి ఫీ పేమెంట్ దాంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ డిప్లొమా అని కనపడుతుంది. డిప్లొమా వెళ్ళినట్లయితే 3 బ్యాక్లాగ్ ఎగ్జామ్షన్. సో ఈ 3 బ్యాక్లాగ్ ఎగ్జామ్షన్కి వెళ్ళి మీరు ఏదైనా రోల్ నెంబర్ ఇచ్చినట్లయితే అక్కడ మీకు ఈ విధంగా కనపడుతుంది. ప్రజెంట్గా ఇవాళ వచ్చేసి ఈ సర్వీస్ బ్రేక్డౌన్ అనేది కనపడుతుంది మీకు. ఇలా నెక్స్ట్ 10th April 1 PM వరకు ఈ అండర్ మెయింటెనెన్స్ అని కనపడుతుంది. ఇక్కడ మీకు ఇంకొకటి కూడా కనపడుతుంది. ఏంటి అంటే C05 స్కీమ్ వాళ్ళకి ఇంకా వాళ్ళ డేటా అప్లోడ్ చేయలేదు కాబట్టి వాళ్ళ ఈ సబ్మిట్ ఇంకా ఇవ్వడం చాలా కష్టము అని మనకి వచ్చింది. సో ఆల్రెడీ నిన్న ఓపెన్ అయింది గేట్వే. నిన్న ఆల్రెడీ చాలామంది పేమెంట్ చేశారు, చాలామంది డీటెయిల్స్ ఇచ్చారు. సో నిన్న ఆల్రెడీ చూసుకున్నట్లయితే జైపాల్ లాండే అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఆల్రెడీ తను వీడియో చేశాడు ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా డీటెయిల్స్ ఇవ్వాలి అనేది. సో ఆ వీడియో చూసినట్లయితే మీకు ఖచ్చితంగా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అంతేకాకుండా మీకు ఇంకొక వెబ్సైట్ ఉంది, అదేంటంటే టీఎస్ డిప్లొమా బ్లాగ్. సో మీరు గూగుల్లోకి వెళ్ళి టీఎస్ డిప్లొమా బ్లాగ్ అని కొట్టగానే ఫస్ట్ ఒకటి డిస్ప్లే అవుతుంది. సో టీఎస్ డిప్లొమాకి 16update.blogspot.com అని, అంటే అబౌట్ ఇట్ ఈస్ డిప్లొమా బ్లాగ్, ఇది క్లిక్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ ఈ విధంగా వస్తుంది. ఈ వెబ్సైటు ఓపెన్ అయిన వెంటనే మీకు టీఎస్ డిప్లొమా అని కనపడుతుంది. దానికి కొంచెం స్క్రోల్ చేయగానే ఇక్కడ కనపడుతుంది అన్నట్టు 3 బ్యాక్లాగ్ అవార్డ్ ప్రోగ్రామ్ బై ఎస్బీటీఈటీ అప్లికేషన్ ఫీ. ఇది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనపడుతుంది. దీంట్లో ఇది క్లిక్ చేస్తే మీకు ఎలాంటి స్క్రీన్ షాట్స్ ఏంటి అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అన్ని డీటెయిల్స్, ఎవరెవరు ఎగ్జామ్షన్ ఉంది అండ్ ఎవరు ఇచ్చారు నోటిఫికేషన్, ఎవరెవరు ఎగ్జామ్షన్ ఉంది, ఏ స్కీమ్ వాళ్ళు అనేది, పేమెంట్ ఎంత అని ఉంది, రైట్? సో ఇక్కడ మీరు ఒకసారి రోల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ మీరు చూసుకోవచ్చు. విజిట్ ఓఎఫ్ఎల్ఏ వెబ్సైట్ వెళ్ళాలి, ఆ తర్వాత పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆ తర్వాత క్లిక్ సబ్మిట్ బటన్ కొట్టాలి. ఆ తర్వాత మీకు ఏమవుతుందంటే మీ పిన్ నెంబర్తో పాటు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. పిన్ నెంబరు, మీ నేము, ఫుల్ నేము, ఇట్లా స్కీము, నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్, కాలేజు, తర్వాత మొబైల్ నెంబర్ మీరు ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. చూజ్ యువర్ ఆప్షన్ టు సర్టిఫికెట్. సర్టిఫికెట్ కావాలా, బ్యాక్లాగ్ కావాలా అనేది అయితే మీకు సర్టిఫికెట్ కావాలి. సో సర్టిఫికెట్ మీరు సెలెక్ట్ చేసుకొని చేసుకున్నట్లయితే ఇక్కడ అప్లయింగ్ ఫర్ సర్టిఫికెట్ అని వస్తుంది. ఇక్కడ ఈ క్యాండిడేట్ స్క్రీన్ షాట్ చూసినట్లయితే 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సర్టిఫికెట్ అని పెట్టాలన్నట్టు. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్, సర్టిఫికెట్ సెలెక్ట్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ చేసి యాక్సెప్ట్ పే కొడితే అప్పుడు మీకు పేమెంట్ గేట్వే వస్తుంది. గేట్వేలో మీరు 2000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఒక ప్రింట్ తీసుకోవాలి. ఓకే, ఆ తర్వాత మీకు బిఫోర్ యాక్సెప్టింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ 3 పాయింట్స్ కనపడతాయి. ఒకటి వచ్చేసి డిప్లొమా పాస్ సర్టిఫికెట్ విల్ బీ ఇష్యూడ్ బై షోయింగ్ సబ్జెక్ట్స్ యాజ్ ఫెయిల్. సో దీని గురించి మళ్ళీ చెప్తాను మీకు. అమౌంట్ వన్స్ పెయిడ్ నాట్ రిఫండబుల్. సో ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ డిప్లొమా సర్టిఫికేట్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు రైట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్. ఈ మూడు గురించి మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద ఈ వెబ్సైట్లో కింద కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కూడా అతను క్లారిఫై చేశాడు. సో అది చూడండి. ఓకే, ఇప్పుడు అప్లై చేస్తున్నప్పుడు జనరల్గా వచ్చే డౌట్స్ అని ఇప్పుడు మీకు చెప్తాను. ముఖ్యంగా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో డిప్లొమా పాస్ సర్టిఫికెట్ విల్ బీ ఇష్యూడ్ బై షోయింగ్ ద అబౌవ్ సబ్జెక్ట్స్ యాజ్ ఫెయిల్ అంటే మీకు సబ్జెక్టులో 2-3 సబ్జెక్టులో ఏది సబ్జెక్ట్ మీరు వదులుకోవాలనుకున్నా వాళ్ళు ఆ 3 సబ్జెక్టులకి సర్టిఫికెట్లో ఫెయిల్ అనే ఒక ఆప్షన్ ఇస్తారన్నట్టు. ఫెయిల్ అనే ఆప్షన్ ఇచ్చి మీకు సర్టిఫికెట్ ఇష్యూ చేస్తాము అని వీళ్ళు చెప్తున్నారు. ఈ మెమో తీసుకున్నట్లయితే ఇందులో ఇక్కడ పాస్ అనే బదులు ఇక్కడ ఫెయిల్ అని ఇస్తారంట. మీరు ఏ సబ్జెక్టులు అయితే వదులుకుంటున్నారో అక్కడ పాస్ అనే బదులు ఫెయిల్ అని ఇస్తారు. అంటే ఈ ఏరియాలో ఫెయిల్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే టోటల్గా మెమోరాండమ్, అంటే ఈ మెమో ఏ విధంగా వస్తుంది అంటే డిప్లొమా వాళ్ళకి ఈ విధంగా వస్తుంది. అందులో ఇక్కడ పాస్ అనే బదులు ఇక్కడ ఫెయిల్ అని ఇస్తారంట. సో అలాగే మేము ఇష్యూ చేస్తాము అని అర్థం. దాని తర్వాత అమౌంట్ పే విల్ నాట్ బీ రిఫండెడ్, అంటే అమౌంట్ చేస్తే మనకి రిఫండ్ కాదు. రీఅడ్మిటెడ్ క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ హీ డోంట్ హ్యావ్ మోర్ దాన్ 3 బ్యాక్లాగ్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్. రీఅడ్మిట్ అయిన వాళ్ళు అంటే
ఈ స్కీమ్లో డిఫరెన్స్ అయిపోయి మధ్యలో వదిలేసి మళ్ళీ వచ్చిన వాళ్ళు, ఇంకా రకరకాలుగా డిటెండ్ అయ్యి వచ్చిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి ఈ స్కీమ్లో 3 సబ్జెక్టుల కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ ఉంటే మళ్ళీ ఇది అప్లికేబుల్ కాదు అని అర్థం. ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ డిప్లొమా పాస్ సర్టిఫికేట్ విత్ ఎగ్జామ్షన్ ఆఫ్ బ్యాక్లాగ్స్ క్యాండిడేట్ విల్ నాట్ బీ పర్మిటెడ్ టు రైట్ ఎనీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్. ఒకవేళ మీరు 3 సబ్జెక్టులు ఇచ్చి డిప్లొమా సర్టిఫికేట్లో ఫెయిల్ అయిన ఉన్న తర్వాత మళ్ళీ మీరు మనసు మార్చుకొని, లేదు నేను ఈ 3 సబ్జెక్టులు పాస్ అవుతా అప్పుడు నేను తెలియక నేను ఇట్లా అప్లై చేసిన అని అంటే కుదరదు. ఇప్పుడు ఇచ్చేసిన అంటే మళ్ళీ మీరు సప్లై ఎగ్జామ్స్ రాయడానికి కుదరదు అని అర్థం. అంతేకాకుండా మీకు ఎవరికైతే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయో అందులో 3 సబ్జెక్టులు ఎగ్జామ్ చేస్తే మళ్ళీ వేరే మిగిలిన బ్యాలెన్స్ సర్టిఫికేట్ ఎగ్జామ్ రాయడానికి కూడా అప్లికేబుల్ కాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఓకే, ఇది ఒక పాయింట్. ఇక మీరు ఆ మెమో ఎలా ఉన్నా ఫైనల్గా మీకు వచ్చే కన్వకేషన్ అంటారు దీన్ని. కన్వకేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ సెమ్లో అంటే ఫస్ట్ ఇయర్లో మీకు ఇన్ని మార్క్స్ కింద వచ్చాయి, సెకండ్ థర్డ్ ఫోర్త్ సెమ్లో ఎన్ని మార్క్స్ కింద వచ్చాయి అని టోటల్గా మీకు పర్సంటేజ్ ఇక్కడ వస్తుంది. కాబట్టి మీరు ఇది ఒక్కటి చూపించేస్తే, ఏ జాబ్కి వెళ్ళినా గవర్నమెంట్కి వెళ్ళినా ప్రైవేట్కి వెళ్ళినా ఇది ఒక్కటి చూపించేస్తే సరిపోతుంది. ఇది కాకుండా పర్సనల్గా మెమో ఇస్తే అప్పుడు మీరు బాధపడాలి. ఇందులో అయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మీరు పర్సనల్ మెమోస్ అడుగుతారో అప్పుడు దాంట్లో మీకు ఫెయిల్ అని ఉంటుంది, కాబట్టి మీకు ప్రాబ్లం ఉంటుంది. సహజంగా ఇదే స్కీము ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళు ఆ సబ్జెక్టులో ఇక్కడ ఫెయిల్ అని ఏమీ ఇవ్వరు. వాళ్ళకి ఇక్కడ ఫెయిల్ అని ఇవ్వరు. ఇక్కడ ఏముంటుందంటే వాళ్ళకి జస్ట్ ఒక స్టార్ మార్క్స్ ఇస్తారు అంతే. సో ఇక్కడ ఒక స్టార్ మార్క్ ఇస్తారు. సపోజ్ ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారనుకోండి, ఇక్కడ ఒక స్టార్ మార్క్ ఉంటుంది. సో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లం కూడా ఉండదు. సో అలా ఉంటుంది బీటెక్ వాళ్ళకి. కానీ ఇక్కడ ఈ విధంగా వాళ్ళు అంటున్నారు. సో దీనిపైన క్లారిటీ అనేది మనకి ఇంకా లేదు. ఇక ఎర్రర్స్ గురించి చూసుకున్నట్లయితే, అప్లై చేస్తున్నప్పుడు కొంతమందికి ఆల్రెడీ 3 సబ్జెక్టులు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని వాళ్ళు అప్లై చేసినప్పుడు ఇట్లా ఇంకొక సబ్జెక్ట్ 4వ సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అని చూపిస్తుంది. కొంతమందికి 4 చూపిస్తున్నాయి, కొంతమందికి 5 చూపిస్తున్నాయి. అంటే ఆల్రెడీ వాళ్ళు పాస్ అయినా కానీ అది అప్డేట్ కాలేదు. సో దీని గురించి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈమెయిల్ చేయాలి. ఓకే, ఆ ఈమెయిల్ చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. మొబైల్ నెంబర్ మాత్రం వర్కౌట్ కావట్లేదు. సో ఇంకొక ఎర్రర్ చూసుకున్నట్లయితే, ఒక క్యాండిడేట్ అతని రోల్ నెంబర్ ఎంటర్ చేయగానే అతనికి ఇలా వచ్చింది, 2 డిఫరెంట్ స్కీమ్స్ వర్ ప్రజెంట్ ఇన్ డేటా, ప్లీజ్ కాంటాక్ట్ హెల్ప్ డెస్క్. సో 2 స్కీముల్లో కనపడుతుంది అన్నట్టు ఒకే రోల్ నెంబర్. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఈమెయిల్కి ఈమెయిల్ చేయాలి, లేదంటే వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. సో మీకు రిప్లై వస్తే హ్యాపీ, లేకపోతే అప్డేట్ వచ్చే వరకు మళ్ళీ ఆగాల్సిందే. ఇంకొకరు ఏమొస్తున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ సబ్జెక్టులు ఫెయిల్ అయినా కానీ ఆన్లైన్లో ఇన్సఫిషియెంట్ డేటా అని వస్తుందంట, అంటే డేటా రావట్లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఈ ఈమెయిల్కి రిప్లై ఇవ్వాలి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫ్యాకల్టీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఇక కొంతమందికి ఈ విధమైన ఎర్రర్ వస్తుంది, ద సర్వర్ కుడ్ నాట్ ప్రొవైడ్ దట్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఇస్ సెక్యూరిటీ సర్టిఫికేట్ ఎక్స్పైర్డ్ ఇన్ ద లాస్ట్ డే. ఈ విధమైన ఎర్రర్ వచ్చిందంటే మీ కంప్యూటర్లో కానీ మీ మొబైల్లో కానీ డేట్ కరెక్ట్గా లేదని అర్థం. ఓకే, సో ఆ విధంగా డేట్ మార్చుకొని మళ్ళీ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా ఫైనల్గా ఈ విధంగా కొంతమందికి వచ్చింది, ఎవరైతే C16S వాళ్ళు ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఈమెయిల్ చేస్తే ఈ విధంగా రిప్లై వచ్చింది, ఇఫ్ యూ బిలాంగ్ టు C16S స్కీమ్ యూ విల్ ఎలిజిబుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్, రిజల్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ యాజ్ యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ యువర్ 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ డ్యూరేషన్, ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో హూ హ్యావ్ సిమిలర్ డౌట్. సో ఈ విధంగా రిప్లై వచ్చింది. అంటే ఇప్పుడు ప్రజెంట్గా C16S వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉంటారు. కొంతమంది వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మా వల్ల కాదు అని 3 సబ్జెక్టులు ఎగ్జామ్షన్కి పెడుతున్నారు. కానీ వాళ్ళని ఏం చేయమంటున్నారంటే ఇట్లా ఫస్ట్ మీ 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకోండి, అన్ని ఎగ్జామ్స్ రాయండి, 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పటికీ బ్యాలెన్స్ 3 సబ్జెక్టులు ఉంటే అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు, అంతకుముందు చేసుకోవడం కష్టము అని అర్థం అన్నట్టు. అదర్ దెన్ C16S స్కీమ్ షెల్ అటాచ్ క్లియర్ స్కాన్ కాపీస్ ఆఫ్ ఆల్ యువర్ సెమిస్టర్ పాస్ మెమోస్ అండ్ అటాచ్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ అప్లికేషన్ వాట్ వాజ్ సీన్ ఇన్ వైల్ అప్లయింగ్ ద సెండ్ ఈమెయిల్ టు దిస్. అంటే వీళ్ళు C16S వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా అప్లై చేయాలనుకున్నట్లయితే వాళ్ళు అన్ని మెమోస్ పెట్టేసి, అంటే కొంతమంది ఇంకా పాస్ కాలేదని వస్తుంది కదా, వాళ్ళు అన్ని మెమోస్ పెట్టి దీనికి హెల్ప్ డెస్క్కి మెయిల్ చేసినట్లయితే వాళ్ళు రిప్లై అనేది ఇస్తారు అని అర్థం. ఓకే గైస్, ఇప్పుడు రకరకాల డౌట్స్ అనేవి మనం చూసుకున్నాము. ఇంకా ప్రజెంట్గా అయితే వెబ్సైట్ అయితే అండర్ మెయింటెనెన్సే ఉంది. సో మీకు ఇంకా టైం పడుతుంది. ఇంకా డీటెయిల్స్ ఇచ్చేసి ఏదైనా మొబైల్ ఏమైనా నెంబర్ ఇచ్చి సబ్మిట్ కొడితే ఇది
డౌన్ అని వస్తుంది కాబట్టి మీరు కొంచెం ఆగాలి. రైట్, నా వీడియోతో మీకు కొంచెం క్లారిటీ వచ్చిందన్నాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.